తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సమీపంలో కరప మండలం చినమామడాడి గ్రామంలో చేనేత కార్మికుల కష్టాలు ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. రోజుకి ముగ్గురు కష్టపడిన తరుణంలో కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదని, ప్రభుత్వం దిగి వచ్చి తమకు సాయం చేయాలని, తాము వృత్తిని వదులుకున్నట్టు తప్ప వేరే దారి లేదని, కార్మికుల ప్రభుత్వం వారి వైపు చూడాలని చేనేత కార్మికులు ట్రూట్ న్యూస్కి తెలిపారు. ఆకలికి అంటే వాళ్ళ వృత్తిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్న చేనేత కార్మికులు, వాళ్ళ ఆకలి బాధ వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. మాస్టర్ వేవర్స్ నేస్తున్నాడు మేము. అయితే ఇప్పుడు నలుగురు ముగ్గురు మీద ఆధారపడి నేస్తున్నాం అండి. అయితే మనిషికి 100 రూపాయలు కూడా గిట్టుబాటు రావట్లేదండి. మాకు మా పరిస్థితి అయితే మొక్కని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆ తర్వాత ఉండదు మాట్లాడి మరి. అయితే చెప్పండి మీ పేరు. జయరామ్. చెప్పండి. అది మా సీనియర్ అంటే మహాభీవర్ చాలా అద్వానంగా ఉన్నాయి. దానివల్ల మా వృత్తినే వదులుకుని ఏం పని చేయాలని అర్థం కాకుండా ఉన్నట్టు. మీరు రోజుకి వేస్తారు? రోజుకి ఎన్ని సీర్లు అనే కాదు, రోజు అలా కనీసం రోజు ఈ నేతలో గజ నేత కూడా అవదండి. రోజు అవదండి. కనీసం తోడ ఆడమాకు కష్టపడితేనే రోజు ముందని ఉండాలి. అంతకంటే ఎక్కువరాదండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము కనీసం మా చిన్నప్పటి నుంచి కనీసం 35-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చేస్తున్నారు. ఇదే వృత్తి మీద? ఇదే వృత్తి. ఇంకా రెండో వృత్తి ఏమీ లేదండి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అన్నా అందుతుందండి? ఎటువంటి సహాయం అందలేదండి ప్రభుత్వం నుంచి. చెప్పండి మీ పేరు. చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అప్పటి నుంచి ఈ వృత్తిని ఎంచుకున్నారు. మీకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం అందుతున్నాయా? ఏమీ లేవు. సబ్సిడీలు అటువంటి ఏమి కూడా అందుతలేదు. మీకు సంఘం ఉన్నది కదండి, సంఘం ద్వారా ఏమైనా జరుగుతుందండి? సంఘం ద్వారా ఏమీ వస్తుందండి. ఎప్పుడన్నా సబ్సిడీ మీద లోన్ ఇచ్చేస్తున్నారు అంతేండి. అంతేండి. లేకపోతే మిమ్మల్ని పట్టించుకుని. ఈ మధ్యకాలంలో ఏమైనా మీకు లోన్లు వచ్చినాయండి? మొన్న మధ్యలో వచ్చినాయండి. ఎంత ఇస్తున్నారు? 50 ఇచ్చారండి. దాని ఎంత? 65 వడ్డీ అన్నారు. 65 వడ్డీ అన్నారు. ముద్రలోనండి. సరే అండి. మళ్ళీ మాట్లాడరా. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు ఉప్పారు మల్లేశ్వర అండి. చెప్పండి. కష్టపడ్డాను కానీ 300 రావట్లేదు. అలాగే చేయాలి పట్టించుకుంటుంది. ఇలా భవిష్యత్తులో మాకు నేర్పడం లేకపోతే చాలా కష్టం. గౌరవం పట్టించుకోవచ్చు. చెప్పండి మీ పేరు. చేద్దాం అండి. చాలా కష్టం నేర్పడం పని కూడా మాకు ఏదో రాదండి. తప్ప మాకు ఏదో లేదండి. అందుకే ప్రాసెస్ కూడా చెప్తాం అండి. కష్టం చేసుకుంటాం కాదు. అందులో మానేసి ఒకటి ఒకటి అలా పోతున్నారు. భవిష్యత్తులో కూడా నేత పరిస్థితి ఉండదండి. ఇలాగుంటే పరిస్థితులే ఇలాగుంటే 100 రూపాయలు కట్టాలండి. చూసారు కదండి, ఇదే చేనేత కార్మికులు ఆకలి బాధ. వాళ్ళ కష్టాలను ప్రభుత్వం వారు దిగి వచ్చి వాళ్ళకి సరైన న్యాయం చేస్తారని వాళ్ళు కోరుకుంటారు.